నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గల మండల ఎంపీపీ కూడా రాజబాబు తన ఛాంబర్లో నేడు జర్నలిస్టులతో సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, హుకుంపేట గ్రామంలో గత 10 రోజుల నుండి గిరిజనేతరులు అక్రమ కట్టడాల విషయంలో నాయకులు పలు అధికారులు ఇబ్బంది పడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. నేడు కొంతమంది నాయకులు కొమ్ము కాస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. ఒక గిరిజనుడు అయినటువంటి నేను గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజన నేతలకు ఎందుకు కొమ్ము కాస్తాను అనేది గిరిజనులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, నేడు నేను ఈ పదవిలో ఉన్నానంటే అది మాన్యంలో గల గిరిజనులు పెట్టిన భిక్షగా నేను భావిస్తున్నానని, అటువంటి అవకాశం కల్పించిన గిరిజనులకు సేవ చేయడం తప్ప మరొక ఉద్దేశం నాకు లేదని అన్నారు. ఈ సమావేశానికి పత్రిక మరియు ఛానల్ జర్నలిస్టులు, హుకుంపేట గ్రామ సభ్యులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా మాట విలువించి మీరందరూ వచ్చినందుకు మరొక వారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ తమ్ముడు, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇల్లు 2-3 ఇల్లు ఇక్కడ ఏజెన్సీలో ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. వందేసేటి చట్టం అమలు చేద్దామని చెప్పేసి ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి ట్రైబల్ మిత్రులు, ఆ ఇల్లు మీరు లేని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది మాది, మేము ఎప్పుడున్నా ఉంటున్నాము ఇంట్లో, మేము వాళ్ళు మా సైట్ ఇది మాది, మేము అందరికీ ఇచ్చున్నాము అని చెప్పేసి మనం కొంతమంది కాబట్టి చాలా వరకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఇది కూర్చోడం ఈవేళ కూడా మళ్ళీ కూర్చుతామన్నారు, కానీ దీని మీద ఒక ఎంక్వైరీ వేద్దాము. ట్రైబుల్ కూడా ఇలా చెప్పేసి మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు వస్తాము, ఎంతవరకు అబద్ధము నిజం తెలుసుకుందామా అని చెప్పేసి ఈరోజు విజయనగరం జిల్లా తెర్లాన్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. 3 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఒక వృద్ధురాలు సజీవ దహనమైంది. వృద్ధురాలి పేరు గాడి గౌరమ్మ, వయసు 55 సంవత్సరాలు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బొబ్బిలి రూరల్ సీఐ శోభన్ బాబు విలేకరులకు తెలిపారు. మృతి చెందిన గౌరమ్మకు 3 పిల్లలున్నారని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఆయన చెప్పారు. మలుపులు ప్రమాదానికి పిలుపులు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం పంచాయతీ పలు వీధుల్లో పైప్ లైన్ మరమ్మతులు చేసిన తర్వాత నిర్లక్ష్యంగా వాటిని వదిలివేశారు. నరసన్నపేట మండలం నరసన్నపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రకటించిన ఫిట్మెంట్ అందరికీ ఆమోదయోగ్యంగా లేదని, పీఆర్సీలోని అసమానతలు సవరించాలని కోరుతూ స్థానిక నరసన్నపేటలో నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాలి, జలుమూరు మండల ఉపాధ్యాయులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. పీఆర్సీ అసంబద్దంగా నిర్ణయించారని, కావున మరల ఉద్యోగ సంఘాలతో నిర్ణయించి పీఆర్సీని ఐఆర్కి తగ్గకుండా ప్రకటించాలని, పాత పద్దతిలోనే హెచ్ఆర్ఏ స్లాబులు నిర్ణయించాలని, పీఆర్సీ ఫిట్మెంట్ 30% తగ్గకుండా ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న డీఏలు ఆర్ఏలు చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వానికి తెలిసేలా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కోశాధికారి బొమ్మడి శ్రీరామ్మూర్తి, రాష్ట్ర ఉపాధ్యాయ కౌన్సిలర్ కె వైకుంఠరావు, ఆర్ దమయంతి, నరసన్నపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికుల ఐక్యత అలా మిత్రులారా
మనకి ఒకేసారి బల్క్ ప్రకటించడం ఎందుకంటే ఈ విధంగా బల్క్ ప్రకటించడం కారణం అది ఏదో గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చి అక్కడ కలపడం వల్ల వచ్చాము ఆ మైనస్ వచ్చాము నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కోరుతూ పాతపట్నంలో టీడీపీ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. తదుపరి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, పాతపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రాణవాయువు కేంద్రాన్ని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. కరోనా తర్వాత రానున్న ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ముందస్తు జాగ్రత్తగా ఈ ప్లాన్ ను ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. కరోనాతో పాటు ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పారు. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా మళ్ళీ థర్డ్ వేవ్ వస్తున్న ఈ టైంలో మళ్ళీ ప్రజలకు ఆక్సిజన్ బెడ్ అందక, ఆక్సిజన్ అందక మరి వైద్యం కరెక్ట్గా అందకపోవడం వల్ల మళ్ళీ ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్కో లేకపోతే పక్క నుండి ఇంకేదో హాస్పిటల్కో వెళ్ళాలనే టైంలో ఏమైనా భయభ్రాంతులు అవ్వకుండా, ఆందోళన చెందకుండా మరి మన స్థానికంగా మనకి ఆ వైద్యం అక్కడే అందించాలని ఈరోజు ఇక్కడ ఆక్సిజన్ నిన్న జరిగినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో 144 ఆక్సిజన్ ప్లాంట్స్ ఇస్తూ మన పాతపట్నంకి ఒక ప్లాంట్ ఇవ్వడం అనేది నేను నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా జగనన్న అభినందిస్తూ మన ప్రజల తాలూకా ప్రాణ విలువలను కాపాడుతున్నందుకు మనకి అత్యంత గౌరవిస్తున్నందుకు మన ఆరోగ్యం కోసం ప్రాధాన్యత ఇస్తూ వైద్యులతో సహా మొత్తం అధికారులతో సహా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడినందుకు మనసారా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి నేడు ఎంపీపీ కూడా రాజబాబు ఛాంబర్ లో ఆయన చేతుల మీదుగా సుమారు 300 జియో సిమ్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాలంటీర్లు పలు సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎంపీపీకి విన్నవించారు. ముఖ్యంగా అనేక గ్రామాల్లో పెన్షన్లు ప్రభుత్వ పథకాల సిస్టమ్ లో అప్లోడ్ చేసేందుకు సెల్ ఫోన్ సిగ్నల్ లేకపోవడం వలన సిగ్నల్ ఉన్న దగ్గరికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నామని, కొంతమంది అయితే కొండలు చెట్లు మీదకి ఎక్కి ఆన్లైన్ చేస్తున్నారని దయచేసి తమరు ఈ సమస్యపై దృష్టి సారించారని తెలియజేశారు. ప్రతి ఊరికి కూడా సిగ్నల్ కవర్ అయ్యేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు చొరవతో మన అన్ని గ్రామాలకు కూడా ఈ సిగ్నల్ లేని సమస్య తీరిపోతుందని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కోవిడ్ టైంలో మీ కష్టాలు చూసి ఉన్నాము. మీకు మండలంలో నా ద్వారా అయ్యే పనులు ఏమైనా ఉన్నా నా దృష్టికి తీసుకోండి. మీ అందరి కోసం ఖచ్చితంగా మీ వెనకాల నుండి నేను పోరాడుతానని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ వ్యవస్థ అన్నారు. ఎందుకంటే మీరు గొప్పగా మీరు ఉండడం వల్ల ఆ గ్రామాల్లో ఒక్క క్షణంలో ఆ గ్రామంలో ఏం జరిగిందన్నది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినప్పుడు అది చాలు ఒక మనిషికి, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. మీకు మొన్ననే మనం మాట్లాడుకుందాం అందరు కలిసాము, కానీ కొన్ని విషయాలు చాలా చక్కగా మాట్లాడుకున్నాము, మరొక మారు కలుద్దాం అనుకున్నాము. ఈ అవకాశం, ఈ సిమ్ కార్డు ద్వారా ఈ అవకాశం వచ్చినందుకు మరొక మారు మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు.
ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఆహ్వానితులుగా అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పేద ప్రజలు కుటుంబ పోషణకు కావలసిన ఆహార దినుసులు కొనలేని పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డాయని, బ్లాక్ మార్కెటింగ్ ను దళారీల మోసాలను అరికట్టలేని జగన్ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని సమావేశంలో దాట్ల బుచ్చిబాబు గంటి హరీష్ మధుర్ డిమాండ్ చేశారు. అలాగే క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెలి వివేకానంద, గొల్లకోటి దొరబాబు, నాగిరి నాగేశ్వరరావు, మందాల గంగసూర్యనారాయణ, గత్తుల సాయి, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకుల ధరలు ప్రతి చిన్న కుటుంబానికి కూడా ఉపయోగపరంగా మారి నెలకు 4000 రూపాయల భారం పడుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పేద కుటుంబాలను పట్టించుకున్న లోపల లేదు. నిత్యావసర సరుకులతో పాటు కరెంట్ ఛార్జీ ధరలు, మరి ఇసుక ధరలు, మందు ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెంచి సామాన్యుడికి నెలకు 15000 రూపాయలు భారం పంపి ఈవేళ సంక్షేమం చెప్పి కౌరులు చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఎండగట్టే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మంచి కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో ముమ్మడివరం నియోజకవర్గంలో హరీష్ గారు, మేము మా తెలుగుదేశం పార్టీ ముమ్మడివరం కుటుంబంతో వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అలా ఇచ్చాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి టూ న్యూస్.